లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్షుక్ నగర్. అందరికీ నమస్కారం. డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్యే అచ్చంపేట. ఇవాళ అచ్చంపేట మండలంలో చెన్నారం గ్రామంలో ఉన్నాం. నిన్న సాయంత్రం దాదాపుగా 5:30 నుంచి 6 మధ్యన ఒక టార్నిడో టైప్, టార్నిడో అంటే సుడిగాలి టైప్లో ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు పెద్ద సుడిగాలి, సన్నటి వర్షం వచ్చింది. దాంట్లో ఈ చెన్నారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు అన్నీ కూలిపోయినాయి. రెండవది స్తంభాలు, దాదాపు 50 స్తంభాలు, ఇంచుమించుగా 50 స్తంభాలు ఎక్కడిదక్కడ కటాయి కింద పడిపోయినాయి. వైర్లు, స్తంభాలు మొత్తం, కరెంటు వ్యవస్థ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఎలక్ట్రిసిటీ వ్యవస్థ, చెట్లు ఇక్కడ మనం ఉన్నది మీ ఊర్లో, మధ్య ఊర్లో ఉన్నాం. ఈ చెట్లు ఒక 20-30 చెట్లు కూలిపోయినాయి. ఈ గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి బీటీ రోడ్ ఏదైతే ఉందో, స్కూల్ ముందు బ్లాక్ అయింది, ఊర్లో బ్లాక్ అయింది. ఇక ఆ పక్క ఈ పక్క చెట్లను చాలా వరకు పోయినాయి. ఇది కాకుండా దీని పక్కనే ఉన్నటువంటి కాటన్ మిల్, ఈ కాటన్ మిల్లులో 2 బ్లాకులు ఒక బ్లాక్ మొత్తం కొలాప్స్ అయింది. ఆ రేకులన్నీ కూడా దాదాపు 100-200 మీటర్ల హైట్లో పోయి 1 కిలోమీటర్ దూరంలో చెన్నారం గ్రామానికి ఆనుకొని ఉన్నటువంటి టెంపుల్ పక్కన ఈ మడికట్లు, వీటిలలో ఆ రేకులన్నీ వచ్చి పడ్డాయంటే, ఇది అమెరికాలో టార్నిడో అనేది ఒకటి ఉండేది. ఎండాకాలం అంటే సమ్మర్ సీజన్లో వస్తుంది. ఆ సుడిగాలి లేచి కార్లు పైకి వెళ్ళిపోవడం, మనుషులు పైకి వెళ్ళిపోవటం, ఇండ్లు మొత్తం కూలిపోవటం, ఇటువంటివి అమెరికా, జపాన్ ఈ 2 దేశాలలో టార్నిడో అంటే సుడిగాలి. ఇవి ఆ దేశంలో చూసినా కానీ నాకు తెలిసి భారతదేశంలో ఈ ఊరే అనుకుంటున్నా. 50 సంవత్సరాల నుంచి ఇటువంటి సంఘటన కథలు ఎప్పుడు చూడలేదు. మరి ఈరోజు అపారమైన నష్టం జరిగింది. నేను ఏడీ గారు, డి గారు, ఎలక్ట్రిసిటీ డి గారితో మాట్లాడాను. ఈరోజు సాయంత్రం 5-6 గంటల లోపలనే ఈ ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ జరుగుతుంది. ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ జేఎల్ఎంలు, లైన్ మెన్లు అందరూ కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా అక్కడక్కడ ఇండ్లు కూడా కూలినాయి. దీంతో పాటు ఆడ కాటన్ మిల్లు, నేను కలెక్టర్ గారితో ఈ విషయాలన్నీ కూడా చెప్పి ఇక్కడెక్కడైతే కొంచెం నష్టం జరిగిందో రెవెన్యూ పరంగా వాళ్ళకు కూడా ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించడం, అన్నిటికి మించి ఇక్కడ ఎలక్ట్రిసిటీని పునరుద్ధరణ సాయంత్రం 5 లోపలనే చేసి ఏర్పాటు చేస్తున్నాం. దీంతో పాటుగా మళ్ళీ ఉప్పునంతల మండల హెడ్ క్వార్టర్, దాని పక్కన ఉన్నటువంటి 2-3 గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. ఇంత నష్టం లేదు. ఇక్కడ మామూలుగా పోల్స్ తిరిగిపడ్డాయి, వైర్లు తెగిపడ్డాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి ఇది అనుకోకుండా ఎవరు ఊహించరు. ఇది ఎంత 20-30 నిమిషాలే, హాఫ్ అన్ అవర్లో జరగరాని నష్టం అంతా జరిగింది. కానీ అదృష్టం చెప్తున్న ఈ గ్రామ ప్రజల అదృష్టం ఏంటంటే, ఎవరికి కూడా ఎక్కడ క్యాజువాలిటీస్ కాలే, అంటే చిన్న దెబ్బ కూడా తగలే, ప్రాణాపాయం జరగలే. ఇది ఊరు ప్రజల అదృష్టంగా భావిస్తూ ఉన్నాను నేను. కాబట్టి ప్రభుత్వ పరంగా ఈ ఎలక్ట్రిసిటీ సంబంధించింది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో వెంటనే ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇవన్నీ పునరుద్ధరణ చేస్తాం. ప్రజలకంతా మేము ఒక భరోసా కల్పించడం ఏంటంటే, మీకు సాయంత్రం నాటికి ఈ ఎలక్ట్రిసిటీ పునరుద్ధరణ, అదేవిధంగా చెట్లు ఏవైతే కూలిపడ్డాయో అవన్నీ ఇప్పుడు కట్ చేయడం మొదలుపెట్టాం. కానీ ఇటువంటి సంఘటన అనేది చాలా అరుదు, నేనైతే ఇప్పటివరకు చూడలే. ఈ ప్రాంతంలో కూడా ఎవరు కూడా ఎక్స్పీరియన్స్ లేదు. మరి ఎట్లొచ్చినవరకు ఈ అంతుపట్టని విషయం ఏంటంటే, ఈ ఊరు వరకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే వచ్చింది, అక్కడ అది తాకిపోయింది. విచిత్రమైన సంఘటన ఇది. అది దీని ఎందుకు వచ్చింది ఏమో మరి ఎవరికి తెలియదు. నిజంగా కొన్ని ఈ విషయాలన్నీ కూడా ఈ మన జియాలజిస్టులకు ఇటువంటి చెప్తే ఎందుకు రావడానికి కారణం ఏంటి, ఒక 1/2 గంటలోనే ఇంత నష్టం జరిగింది. కాబట్టి ప్రజలకు మరీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే, మీరేం భయపడకండి, ప్రభుత్వం ఉంది, ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తాను, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వెంటనే మా వాళ్ళు డిపార్ట్మెంట్ అయితే ఉదయం నుంచే స్టార్ట్ చేసిండ్రు. తెలవంగానే నిన్న సాయంత్రం నుంచి ఇవన్నీ పునరుద్ధరణ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ధైర్యంగా ఉండాలని మీ అందరికీ కూడా నేను మనవి చేసుకుంటూ, ప్రభుత్వ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. అన్నిటికి మించి ఇది రావడానికి కారణాలు ఏందో దాన్ని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తామని అందరికీ భరోసా ఇచ్చుకుంటూ సెలవు తీసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.